తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతా రెడ్డి. ప్రతి జిల్లాలో డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో డ్రగ్స్ నియంత్రిస్తున్నామని తెలిపారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తామన్నారు. వెంకట్ లిస్టులో సెలబ్రిటీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. డ్రగ్స్ కేసులో ఎవరున్నా ఉపేక్షించబోమంటున్న యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతా రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. చాపకింద నీరులా విస్తరిస్తున్నటువంటి డ్రగ్స్ గంజాయిని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ నాబ్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరోని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ రోజు భారీ ఎత్తున గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది. గతంలో మాదాపూర్ డ్రగ్స్ కేసు మనం చూసాం, అదే తరహాలో టీఎస్ నాబ్ కూడా ఎక్కడెక్కడ డ్రగ్స్ మొత్తం కూడా పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. ప్రస్తుతం టీఎస్ నాబ్ ఎస్పీ సునీత గారు ఉన్నారు, వారిని అడిగి మరి చూసాను తెలుసు. మేడం, టీఎస్ నాబ్ ఏర్పాటు చేసిన తర్వాత చాలా కేసెస్ బయటపడుతున్నాయి, అసలు డ్రగ్స్ మూలాలని పూర్తిగా అంతమొందించడానికి టీఎస్ నాబ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇటీవల ఉన్నటువంటి ఏదైతే సర్వీస్ అపార్ట్మెంట్ లో జరిగినటువంటి ఏదైతే రేవ్ పార్టీ ఉందో, డ్రగ్ రేవ్ పార్టీ ఉందో, అది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము ఒక బాలాజీ అనే పెడ్లర్ మీద మేము నిఘా అనేది పెట్టుకున్నాము. సో అతను ఇచ్చిన సమాచారం మేరకు మేము దాంట్లో ఒక డ్రగ్ పార్టీ జరుగుతుంది, అది వెంకటరత్నారెడ్డి ఆర్గనైజ్ చేస్తున్నాడని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళి తర్వాత దాన్ని రెయిడ్ చేయడం జరిగింది. అందులో మీరు చూసినట్లయితే వివిధ రకాల డ్రగ్స్ కూడా అతను ఆల్రెడీ కన్స్యూమ్ చేస్తూ దాన్ని మళ్ళీ పెళ్లింగ్ చేసే విధానం అతను అవలంబిస్తున్నట్టుగా తెలిసింది. సో అయితే వీళ్ళని రిమాండ్ చేసేసాము, ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్లారు. వీళ్ళని పోలీస్ కస్టడీకి రేపు మండే రోజు అప్లై చేస్తున్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తదుపరి మా ఇన్వెస్టిగేషన్లో ఏదైతే లీడ్స్ వస్తాయో దాని ప్రకారంగా కన్స్యూమర్స్ లిస్టు వీళ్ళందరి మీద మళ్ళీ తదుపరి డీప్గా అనాలిసిస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. బాలాజీ వెంకటరత్నతో పాటు మరొక వ్యక్తి వైజాగ్ చెందిన రామ్ కూడా పరాల్లో ఉన్నట్టు తెలిసింది. అతని ప్రమేయం ఏంటి? అతను డ్రగ్ పెడ్లరా, కన్స్యూమర్? హీజ్ అ డ్రగ్ పెడ్లర్. సో అతను, బాలాజీ వీళ్ళంతా ఆల్మోస్ట్ ఒకటే విధంగా అంటే ఒకటే ఛానలైజ్ చేసుకున్నారు. నైజీరియన్ కాంటాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈజ్ అబ్స్కాండింగ్. వెంకటరత్న నిర్మాతకు సంబంధించిన దాంట్లో కన్స్యూమర్ లిస్ట్ ఒక 18 మంది లిస్ట్ ఇచ్చారు ఆ కేసులో. ఆ కన్స్యూమర్లు సినీ సెలబ్రిటీస్ పేర్లు పదే పదే వినిపిస్తున్నాయి. గతంలో మనం కేపీ చౌదరి లిస్ట్ లో కూడా అదే పేర్లు ఉన్నాయి. సో ఇప్పుడు నోటీసులు ఇచ్చి విచారిస్తారా, ఎట్లా చేస్తారు? నోటీసులు ఇస్తాం అంటే ఇప్పుడు ఇది బాలాజీ అండ్ దెన్ వెంకటరత్నారెడ్డికి సంబంధించిన కన్స్యూమర్ లిస్ట్ ఇది వచ్చింది. సో ఇందులో సినీ ఫీల్డ్ ఒకటే కాకుండా మిగతా ఫీల్డ్కి సంబంధించిన యొక్క వారి యొక్క పేర్లు కూడా మాకు వినిపించడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా మేము తదుపరి ఇంకా డీప్గా ఒకసారి అనాలిసిస్ చేసి తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని కన్స్యూమర్స్ అయితే కనుక దెన్ వీ విల్ టేక్ నెసరీ యాక్షన్. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ సేవించినా కూడా, డ్రగ్స్ కన్స్యూమ్ చేసినా కూడా ఉపేక్షించేది లేదు, అలాంటి వారిపై కేసెస్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం టీఎస్ నాబ్ ఎస్పీ సునీతారెడ్డి చెప్తున్న పరిస్థితి. విడజన్ పృథ్వీతో సునీల్ టెన్ టీవీ హైదరాబాద్.